ಕ್ಷಣ ದ್ವಾರಂ ಇದಿ ರಕ್ಷಣ ದ್ವಾರಂ. స్తోత్రం దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజున మనము ధ్యానించుకునే అంశము మనుషులలోకి దెయ్యాలు ఎలా ప్రవేశిస్తాయి, హల్లెలూయా అన్నటువంటి వాక్యాన్ని మనం ఈరోజున ధ్యానించుకుందామండి. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చాలామంది మనుషులకు దురాత్మలు పట్టిన వారిని అనేక ప్రాంతాలకి తీసుకుని వెళ్తారు. భూత వైద్యుల దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి తీసుకుని వెళ్తారు, అనేక తాళ్ళు వేస్తారు, లేకపోతే ఇంకా అనేక మంది డాక్టర్ల దగ్గరికి, మెదడులో ప్రాబ్లం ఉందేమో, మానసికంగా బాధపడుతున్నాడేమో అని అనేక ప్రాంతాలకి వెళ్ళి విసిగి వేసారిపోతారు చాలామంది కూడా. ఎంత మాత్రమో వారికి ప్రయోజనము లేక అనేక తిప్పలు పడి ఈరోజున మనం చాలామందిని చూస్తున్నాము. ఏమి చేయలేక నిరాశ నిస్పృహలతో చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజున మనకి మంచి శుభవార్త ఏంటంటే, ఒకవేళ నువ్వు దురాత్మల చేత పీడింపబడుతూ ఎక్కడికి వెళ్ళినప్పుడు ప్రయోజనము లేక నువ్వు వెళ్ళిన ప్రాంతంలో కొద్ది కాలమే ఒకవేళ నీకు ప్రయోజనం ఉండి ఉండొచ్చు. చాలామంది, కొంతమంది మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు, తర్వాత భూత వైద్యం తీసుకువెళ్ళి వాళ్ళకి కొంత ధనం ఇచ్చి చేస్తారు, మరలా 5-6 నెలల తర్వాత మరలా మామూలేనయ్యా, మరలా దెయ్యము మరలా పట్టుకుంటుంది, మరలా ఇబ్బంది పెడుతుంది, ఏదో అయోమయంగా ఉంటున్నాడు, అసలు ఏమీ మాట్లాడలేదు, తాను దాన్ని నవ్వుకుంటున్నాడు, ఏమి సమాధానం చెప్పట్లేదు అని వారి స్థితి మరలా మొదటి స్థితికి వచ్చేస్తుంది. ఎంత మాత్రము ప్రయోజనం ఉండట్లేదు. దేవుడి నామానికి మహిమ కలను గాక. హల్లెలూయా. అయితే ఈ రోజున వాటి నుంచి విడుదల పొందాలంటే ఎట్లాగా మనం ఏమి చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేస్తే అవి తొలగిపోతాయి, నీకున్న ధనము వ్యర్థము కాకుండా, నీకున్న ప్రయాసం వ్యర్థము కాకుండా కొన్ని మంచి మాటలు ఈ రోజున మనము జానించుకుని వాటి ప్రకారము నువ్వు నడుచుకొని ఎడల నిత్యము నిన్ను విడిచిపెట్టి వెళ్ళిన దురాత్మ మరలా నీ ఇంటి వైపు కానీ నీ కుటుంబం వైపు కానీ చూడడానికి ఎంత మాత్రము దానికి అధికారము లేదు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజున మనము అసలు దురాత్మలు మనుషులకి ఎలాగా ప్రవేశిస్తాయంటే, ఒకటి పౌలు గారు చెప్తున్న మాట మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:20 అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుడు నాకు ఇష్టము లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది క్రైస్తవ జనాంగము అన్య జనాంగము చూస్తూ ఉంటే అది దేవుడి సన్నిధిలో అడుగు పెడుతున్నారు, ప్రభు యొక్క బలారాధనలో పాల్పొమ్మలు పొందుతున్నారు. క్రైస్తవులు కూడా ప్రభు బలారాధనలో పాల్పొమ్మలు పొందుతున్నారు, అన్య దేవతలకు అర్పించిన వాటిని కూడా వారు భోజిస్తున్నారు. రెండవదిగా చూసినట్లయితే గలతీ పత్రిక 5:19-21 వచ్చిన మనం చూసినట్లయితే శరీర కార్యములు స్పష్టమైనవి అవేమనగా మనుషులు దెయ్యాలు ఎలా ప్రవేశాయంటే వీటి వల్ల. గలతీ పత్రిక 5:19 శరీర కార్యములు స్పష్టమైనవి అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, మతదులు, అల్లరితో కూడిన ఆటపాటలు. దేవుడి నామానికి మహిమ కలను గాక. హల్లెలూయా. విగ్రహారాధన ద్వారా, రెండవది మనుషుల యొక్క శరీరేచ్ఛల ద్వారా దురాత్మలు వారిని ఆవరిస్తాయి, దురాత్మలు వారిని ఆవరిస్తాయి. దేవుడి కంటే ఎక్కువగా మనం ఏదైతే ప్రేమిస్తామో అదే విగ్రహారాధన. దేవుడి నామానికి మహిమ కలను గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కనుక వీటన్నిటిని విడిచిపెట్టి ముందుకి కొనసాగినట్లయితే దేవుడు నీకు తోడుగా ఉండే దేవుడు. గలతీ పత్రిక 5:19 ఉన్న వాటిని శరీర కార్యములు ఏవైతే ఉన్నాయో, అసూయ, ద్వేషము, కక్షలు పెట్టుకుంటాము, అసూయ పెట్టుకుంటాము, భేదాలు
నువ్వు నల్లవాడివి తెల్లవాడివి డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడివి సంఘం చిన్న కొంతమంది సంఘం లేదా నా సంఘం పెద్దది లేదా నా కులము గొప్పది నా గోత్రము గొప్పది అని భేదములు యేసు రక్తంలో కడగబడిన అందరూ కూడా ఒక కుటుంబంగా ఉండవలసినటువంటి వీరు ఒక రక్త దేవుడి రక్తంలో కడగబడిన వీరు పాపాల నుంచి విడుదల పొందుకున్న వీరు అనేక భేదాలు కక్షలు సంఘాలలో అసూయలు వంటి వాటి వల్ల మనుషుల్ని అపవిత్ర ఆత్మలో చోటు చేసుకుంటాయి. హల్లెలూయా. ఎలా చెప్పుగలరని చెప్పి మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలోనే మనము మీకు ఒక ఉదాహరణ ఒక వ్యక్తిని చూపిస్తాను. దేవుడి నామానికి మహిమ కలను గాక. హల్లెలూయా. మొదటి సమయలు 15:3 నుంచి చదువుకుందాము. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయచ్చు. పురుషులనేమి స్త్రీలనేమి బాలురునేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటిలనేమి గార్దబాములనేమి అన్నిటినీ హతము చేసి వారి కలిగినంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయమని దేవుడు సౌలుకి చెప్తాడు. దేవుడి నామానికి మహిమ కలను గాక. హల్లెలూయా. ఒకరోజున మొదటిగా సౌలు యొక్క జీవి చరిత్ర మనం చూసినట్లయితే సౌలు గాడిదలు పోయినని చెప్పి వెతుకుతానికి వెళ్తాడు. గాడిదలు ఆ వెతుకుతానికి వెళ్ళిన వ్యక్తిని దేవుడు ఒక రాజుగా ఏర్పాటు చేసుకుంటాడు, ఒక ప్రవక్తగా ఏర్పాటు చేసుకుంటాడు, తనకి బరువు బాధ్యతలు అప్పచెప్తాడు. ఆ రాజ్యం మీద ఆ రాజ్య ప్రజల మీద బాధ్యత అప్పచెప్తే అతను చేస్తున్న పని ఏంటంటే దేవుడు చెప్పినటువంటి మాటని పక్కన పెట్టేసేస్తాడు. ఆ మాటను పక్కన పెట్టేసి నీవు అమాలేకులను వాడి అన్నింటిని కూడా అపహాసం మొత్తం ఏమీ లేకుండా నాశనము చేసే అది ఎలాంటిదైనా చిన్న గొర్రైనా పెద్ద గొర్రైనా కనికరించోబాక అమాలేకులను మాత్రము పురుషులను స్త్రీలను ఒంటెలను గార్దబాములను అందరినీ సంహరించేయమంటే అతను చేసిన పని ఏంటంటే 9వ వచనము సౌలును జనులను కూడి అగాగును గొర్రెలను ఎడ్లలో కొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులు అన్నింటిని కూడా నిర్మూలము చేశాడంట. మంచి వాటి అన్నిటిని కూడా ఆ యుద్ధంలో వాటిని సంహరించేయకుండా కొన్ని మంచి వాటిని తీసుకుని అతను దాచుకున్నాడు. దేవుడికి ఏవైతే నీచంగా ఉన్నాయో కుంటిగా ఉందో గుడ్డిగా ఉందో వాటి అన్నిటి కూడా అతను చంపేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి నామానికి మహిమ కలను గాక. ఒకటి మొదటగా సౌలుని దురాత్మ ఆవరించడానికి గల కారణము దేవుడి మాటకి లోబడకపోవటమే అవిధేయత. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ. దేవుడు చెప్పిన మాట వినపోవటమే అవిధేయత. దేవుడు చూపించిన సంఘానికి వెళ్ళకపోవటమే, దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళకపోవటమే అవిధేయత. దేవుడి ఆజ్ఞకి లోబడకపోవటమే అవిధేయత. దేవుడు చేయమన్నటువంటి పని చేయకుండా ఉండటమే అవిధేయత. ఆ అవిధేయత దేవుడికి ఆయాసకరంగా అతను జీవించాడు కాబట్టి ఒకటి అతనిలో అవిధేయత అనేటువంటి దురాత్మ అతనిని ఆవరించిందండి. దేవుడిని ఎప్పుడైతే మనం పక్కన పెడతామో ఆ పక్కకి ఆయన మాట ప్రకారము మనము లోబడకుండా విధేయత చూపకుండా ఎప్పుడైతే అతను దేవుడికి ఆయాసకరంగా ఉన్నాడో వెంటనే అతని మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అతని యొక్క అవిధేయతను బట్టి దేవుడి ఆజ్ఞలను తిరస్కరించి దేవుడి మాట వినకపోవటం వల్ల తానకి దేవుడు అనుగ్రహించిన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. 2వదిగా మనం చూసినట్లయితే తన నోటి వెంబడి అబద్ధములు మాట్లాడతాము. అబద్ధము మాట్లాడడానికి కూడా అతను వెనకాడలేదు. సమయాలు 15:12 ఉదయమున సమయాలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలకు వచ్చి అక్కడ జయచూచకమైన శీలను నిలిపి తిరిగి గిల్గాలుకు పోయినని సమాచారం విను. తరువాత అతడు సౌలునొద్దకు రాగా సౌలు యెహోవా నీవు ఆశీర్వాదము కలుగునుగాక యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చిదిని అనగా సమయాలు అలాగైతే నాకు వినబడిచిన గొర్రెలు అరుపులు ఎడ్ల రంకెళ్ళు ఎక్కడివి అని సమయాలు అంటున్నాడు ఇక్కడ అని అడిగిన అందుకు సౌలు అమాలేకుల యుద్ధ నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుని యెహోవా బలినర్పించుటకు జనులు గొర్రెల్లో ఎడ్లలో మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటి అన్నిటిని కూడా మేము నిర్మూలన చేసి తీమనగా
ఇక్కడ సమయలు అంటున్నాడు, దేవుడు నీకు చెప్పిన మాట ఏమి చేసావంటే మొత్తం అన్నింటినీ సంహరించేశానయ్యా, అమలేకులను చంపేశాను, వాళ్ళ గొర్రెలను చంపేశాను, బర్రెలను చంపేశాను, ఎడ్డుల్ని అవన్నీ చంపేసేసాను అంటున్నాడు. లేదు నువ్వు చంపలేదు కొని అడ్డు పెట్టుకున్నావంటే, తర్వాత అంటున్నాడు మొదటగా అతను అవన్నీ కూడా చంపేశాను అని సమూయేలు మాటకి ఎదురు చెప్పి వాటిని దాచుకుందాం అనుకున్నాడు. కానీ దేవుడు అతనికి బయలుపరచడం ద్వారా సమూయేలు తెలుసుకుని సౌలు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా దేవుడి మాటకి నువ్వు లోబడలేదు, వాడన్నింటి కూడా సంహరించమంటే, బలమైన వాటిని సంహరించమంటే వాటిని దాచుకున్నామంటే, లేదయ్యా చంపేశానని అతను అబద్ధం ఆడుతున్నాడు. హల్లెలూయా, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అబద్ధం ఆడతానికి కూడా అతను వెనకాడలేదు. యోహాన్ సువార్తలో మనం చూసినట్లయితే అపవాది అబద్ధికుడు, అబద్ధాలు చెప్పేవాడు, అబద్ధాలు ఆ అవ్వను మోసగించిన వాడు, అబద్ధము ద్వారా ఆదాము అవల్ని మోసగించిన వాడు అబద్ధికుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. తాను ఇష్టానుసారంగా వాక్యాన్ని నీకు చూపించి అబద్ధాలు చూపించేవాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని రోజున ఉపవాస ప్రార్థనలో వారు చేస్తుండగా కొండ మించి కిందకు దుమ్ముకు నీకు దేవతలు పట్టుకుంటారు కదా అని అని వాక్యంగా చూపించాడు ఆయన. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మంచి సమాధానం చెప్పారు, నీ దేవుని యెహోవా నీవు శోధించకూడదు. వాడు రకరకాల మాటలతో వాక్యము ద్వారా మనల్ని శోధించాలని చూస్తాడు. అనేక అబద్ధపు దర్శనాలు వాడు చూపిస్తాడు, అబద్ధపు మాటలు వాడు చూపిస్తాడు, అబద్ధ మాటలు వాడు పలికిస్తాడు. ఒకరోజున ఆహాబు యెహోషుపాతు యుద్ధానికి వెళ్తుంటే ఆహాబు పక్కన ఉండండి 100 మంది ప్రవక్తలు, ఆహాబు రాజా నీదే విజయము వెళ్ళిపో అని 100 మంది ప్రవక్తలు చెప్తారు. అక్కడ ఒక మేక ప్రవక్త మాత్రము నువ్వు వెళ్ళవక విజయం నీకు రాదు అని దేవుడు తన నోట పలికించినప్పుడు ఆహాబు ఏం చేస్తాడంటే, ఆ 100 మంది అబద్ధము చెప్పిన వారి మాట విన్నాడు కానీ నిజము చెప్పిన వారి మాట వినకుండా అతను వెళ్ళాడు. విజయంలో విజయం సాధించలేకపోయాడు. రెండవదిగా చూసినట్లయితే దురాత్మ పట్టిన వారు అబద్ధములు మాట్లాడేవారుగా ఉంటారు. ఈ సౌలు కూడా దురాత్మ చేత పీడింపబడుతున్నాడు 16వ అధ్యాయంలో. ఆ దురాత్మ అతనిలోకి రావడానికి గల కారణం ఏంటంటే, దేవుడు ఆ దురాత్మని అతనిలోకి పంపించడానికి గల కారణం ఏంటంటే, సౌలు యొక్క అవిధేయత, సౌలు చేసినటువంటి విధేయత లేకపోవటం దేవుని ఎట్ల, దేవుడి ఆజ్ఞకు లోపడకపోవటం, దేవుడి మాటకి లోపడకపోవటం, అంతేకాకుండా దేవుడు ఆ యొక్క సమూయేలుకి అబద్ధాలు మాట్లాడటము, సమూయేలుతో సౌలు అబద్ధాలు మాట్లాడటము, అబద్ధాలు చెప్పటము. దేవు నామానికి మహిమ కలును గాక. హల్లెలూయా. రెండో గల కారణము అతను దురాత్మ పడడానికి అబద్ధపు మాటలు, నోటి మాటలు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలని ప్రభువారు చెప్పారు. మనం చేస్తాము అంటే చేసేవారిగా ఉండాలి, చూస్తామంటే చూసేవారిగా ఉండాలి. మోసగించే మాటలు, మోసపరిచే ఆత్మలు. రెండవది 16వ అధ్యాయంలో దురాత్మ అతను ఆవరించడానికి కారణం ఏంటంటే, రెండవది అబద్ధం మారుట. మూడవదిగా మనం చూసినట్లయితే మొదటి సమయంలో 16వ అధ్యాయము 16వ వచనములో, నా ఏలిన వాడమైన నీవు ఆజ్ఞాయము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము, సితారా చమత్కారముగా వాయింపు గల ఒకరిని విచారించుటకే మాకు సెలవుము. దేవుని ఎదురుని దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితారా చేత పట్టుకుని వచ్చి వాయించుట చేత నీవు బాగుపడుతు అతనితో అనిరి. సౌలుకి దురాత్మ పట్టినప్పుడల్లా ఒక వ్యక్తి ఉన్నాడు దావీదు, అతడు నీ యొక్క సితారాను చమత్కారంగా వాయిస్తే నీలో దురాత్మ వెళ్ళిపోతుంది అన్నప్పుడు, ఆ సౌలు దావీదుని పిలిపించుకుని సితార వాయించినప్పుడు తనలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయేది. సౌలుకి ప్రాణాకారమైనటువంటి ఆ దురాత్మ, సౌలు ప్రాణాన్ని తీసే దురాత్మ, సౌల్ని బాధించే దురాత్మ, సౌలుకి నెమ్మది లేకుండా సమాధానం లేకుండా ఓ కావరాలతో ప్రతిరోజు కూడా ఇబ్బంది పెడుతున్న ఆ దురాత్మ నుంచి దావీదు ద్వారా అతనికి విడుదల కలిగితే, సహాయము చేసిన దావీదిని తన యొక్క ఆ దేవుడి ఆత్మ ద్వారా ఆ దురాత్మని విడిపించిన దావీదిని చంపాలని చూశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మనకి మనము సహాయము చేసిన వారే మన మీద తిరుగుబాటుతున్నారా? నీ ద్వారా మేళ్ళు పొందుకున్నవారే, నీ వాక్యము విన్నవారే, నీ ప్రార్థన ద్వారా బాగుపడిన వారే, నీ మందిరంలో వచ్చిన వారే, నీ బంధువులు నీ ద్వారా మేళ్ళు పొందుకుని, స్నేహితులు ఇరుగు పొరుగు వారు నీ ఉన్న ప్రాంతంలో
నీ ద్వారా మేలు పొందుకుని తిరగబడుతున్నారా సౌలులాగా? అయితే భయపడక దావీదు వలె ధైర్యంగా ఉన్నట్లయితే దావీదుకు ఇచ్చినటువంటి శాశ్వత విజయము ప్రభువారిని ఇచ్చేవారుగా ఉన్నారు. నరహత్య చేయకూడదు అన్న మాటని సౌలు పక్కన పెట్టేసేసి ఆ వాక్యాన్ని తన హృదయంలో ఉంచుకొనకుండా మొదటగా అభిషేకం పొందుకున్న సౌలు, విడుదల పొందుకున్నటువంటి సౌలు మరలా ఆ దురాత్మ అతనిలో ఆవరించినప్పుడు మేలు పొందుకున్న అటువంటి సౌలు, దావీదు ద్వారా మేలు పొందుకున్నటువంటి ఆ సౌలు దావీదుని చంపడానికి తిరగబడ్డాడు. తన హృదయంలో ఏమీ లేదని మనం చూసినట్లయితే అతనిలో వాక్య ధ్యానము లేదు, ప్రార్థన లేదు, తన యొక్క హృదయము ఖాళీగా ఉండటం ద్వారా. మూడవదిగా నీ హృదయము ఖాళీగా ఉన్నట్లయితే దురాత్మలో మనిషిని ఆవరిస్తాయి. మన మతస్సువార్త లోకస్వార్తలో మనకు కనబడతా ఉంటాయి. ఒక దురాత్మ ఒక యొక్క ఒక హృదయాన్ని ఒక మనిషిని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత అది నీరు లేనందున మొత్తం అంతా తిరిగి వచ్చి మరలా తను విడిచిపెట్టినటువంటి ఆ గృహము ఎలా ఉన్నదో అని చూసినప్పుడు ఆ యొక్క గృహము ఖాళీగా ఉన్నప్పుడు అంట మరలా వాటికన్నా చెడ్డవి మరి ఏడు దయ్యములను తీసుకువచ్చి వారి యొక్క స్థితి మొదటి స్థితి కంటే కడపడి స్థితి బహు భయంకరంగా ఉంటుంది లేఖనాలు సెలవేస్తున్నాయి. సౌలు హృదయము ఖాళీగా ఉండటం వల్ల దేవుడి ఆజ్ఞలు తనలో లేకపోవడం ద్వారా మేలు పొందుకున్న సౌలు, దావీదు ద్వారా ఆశీర్వదించబడిన సౌలు దావీదుని చంపాలని తిరగబడుతున్నాడు. తిరుగుబాటు ఆత్మ. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఖాళీ హృదయాల్లో కూడా ఏమి తోచక ఏమి పని లేక ఖాళీగా నీ హృదయం ఉన్నట్లయితే దేవునికి స్థానాన్ని ఇవ్వకుండా, దేవుని మాటకు స్థానం ఇవ్వకుండా, దేవుని ప్రత్యక్షతలకు పరిశుద్ధాత్మ శక్తికి నీవు స్థానం ఇవ్వకుండా పరిశుద్ధాత్మను తిరస్కరిస్తూ పరిశుద్ధాత్మను ధిక్కరిస్తూ ఒకవేళ నీ హృదయం ఖాళీగా ఉందేమో. దేవుడి నామానికి మహిమ కలును గాక. మూడవదిగా ఖాళీగా ఉన్న హృదయాల్లోకి ఆ దురాత్మ మనుషుల్ని ఆవరిస్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయ. దేవుడి నామానికి మహిమ కలును గాక. నాలుగవదిగా క్షమించే హృదయము లేకపోవడం ద్వారా దావీదు ద్వారా మేలు పొందుకున్న సౌలు, దావీదు ద్వారా దీవించబడిన సౌలు, దావీదు ద్వారా విడుదల పొందుకున్న ఆ దుష్ట శక్తి నుంచి విడుదల పొందుకున్నటువంటి ఆ సౌలు క్షమించేటువంటి హృదయము అతనిలో లేదు. ఎందుకని మనం చూసినట్లయితే ఒక రోజున ఇజ్రాయిల్ ప్రజలందరి ఎదుట 40 రోజుల పాటు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఒక గొల్యాతు సవాలు విసురుతున్నాడు. ఈరోజు మీరా మేమా తెలుసుకుందాం రండి అని చెప్పి సవాలు విసురుతూ ఉంటే అక్కడ అభిషేకించబడిన వారు సైతం గడగడలాడిపోతున్నారు 40 రోజులు. దేవుడి చేత ఏర్పరచబడిన సౌలు గడగడలాడిపోతున్నాడు. అక్కడ దావీదు యొక్క అన్నదమ్ములు వణికిపోతున్నారు. అక్కడ ఉన్న ఇజ్రాయిల్ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎట్లాగా మనం ఈ గొల్యాతిని సంహరించాలి, ఎట్లాగా ఈ గొల్యాతిని పడగొట్టాలని చెప్పి అల్లాడిపోతా ఉంటే దావీదు వచ్చి జీవము కలిగిన దేవుని బిడ్డలను తిరస్కరించడకు బాధ పెట్టడకు వీడు ఏపాటివాడు, జీవము కలిగిన దేవుడి పేరట నేను వెళ్తున్నాను, వీడిని హతమారుస్తాను అన్నప్పుడు అనేకులు ఆశ్చర్యపోయారు. దావీదు అంటాడు, సింహపు గుండె కలిగిన సింహాలే నా ఎదుట నిలబడలేకపోయినాయి, నా యొక్క గొర్రెల్ని లాక్కుని వెళ్తూ ఉన్నాయి, వాటిని చీల్చి చెండాడి నా గొర్రె పిల్లను రక్షించాను, ఆఫ్టర్ ఆల్ వీడెంత అని చెప్పి గొల్యాతి మీదకి దావీదు వెళ్ళినప్పుడు దావీదుకి దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయ. ఈరోజు నీ ఎదుట శ్రమలు ఉన్నాయా? భయపడగా నువ్వు నిలిచిన ఎడల ఆ శ్రమలో దేవునికి విజయాన్ని ఇచ్చే ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు. పరిచర్ నిమిత్తము శ్రమలు పడుతున్నావేమో, పరిచర్లో గొల్యాతి లాంటి శ్రమలు ఎదుర్కొన్నా ఉన్నాయేమో, కుటుంబంలో దేవుడి నామాన్ని మహిమకరంగా దేవుడి నామానికి జయకరంగా దేవుడికి సాక్షిగా జీవిస్తూ ఉన్నప్పుడు నీ కుటుంబంలో గొల్యాతుల సమస్యలు నిలబడి ఉన్నాయేమో, భయపడక దేవుడి సన్నిధిలో నువ్వు నిలిచిన ఎడల దావీదుకు ఇచ్చే విజయాన్ని నీకు అనుగ్రహించి ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిలబెట్టగల దేవుడు. అలాగా దావీదు ఆ గొల్యాతుని సంహరించినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అంటారు, దావీదుకి 10,000 జయజయలు, సౌలుకి 1,000 కొలది జయజయలు అని దావీదుని అందరూ పొగుడుతూ ఉంటుంటే, దావీదుని అందరిని హెచ్చిస్తూ ఉంటుంటే, దావీదుని అందరూ ఎత్తుతూ ఉంటే ఈ సౌలుకి తనలో ఒక అసూయ తనలో ఏర్పడింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. అసూయ ఏర్పడి ఆ రోజు నుంచి అతను అనుకున్నాడు, ఇంకా దావీదుని చంపేస్తే ఈ రాజ్యం ఇంకా నాదే, ఈ ప్రజలు నా వైపే తిరుగుతారు, నాతోనే ఉంటారు,
అని సౌలు ఆలోచించాడు, అసూయ పెట్టుకున్నాడు. ఆ రోజు నుంచి సౌల్ని తరమటం మొదలు పెడతాడు, సౌల్ని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. అంతేకాకుండా తన కుమార్తెనికి ఇచ్చి కుమార్తె గృహానికి వెళ్ళి అక్కడ కూడా దావీదుని చంపాలని చూస్తాడు. జీవము కలిగిన దేవుడు దావీదుకు తోడే ఉన్నాడు కాబట్టి మరణంలో నుంచి జీవంలోకి నడిపించగల శక్తిమంతుడు దావీదుకు తోడే ఉన్నాడు కాబట్టి చీకటిలో ఉన్నవారిని వెలుగులోకి నడిపించే సమర్థుడు, జీవము కలిగిన దేవుడు, నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు కాబట్టి సౌలు లాంటి దుష్ట శక్తులు అతని మీదకి వచ్చినప్పుడు కూడా, గొల్యాతు లాంటి వారు అనేకులు వచ్చినప్పుడు కూడా దావీదు ధైర్యంగా నిలబడగలిగాడు. దేవుడి నామానికి మహిమ కలును గాక, హల్లెలూయా. అట్లాగా దావీదు హెచ్చింపబడుతుంటే, దీవించబడుతుంటే సౌలుకి అతనిలో ఆ దురాత్మ ఉండటం వల్ల అతన్ని బాధించాలని చూశాడు, వేధించాలని చూశాడు. అతనిని క్షమించే హృదయము అతనిలో లేకపోయింది. నాలుగవదిగా, క్షమించే హృదయము సౌలుకి లేకపోవటం ద్వారా ఆ దురాత్మ తనలోనే ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. 19:10 మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకుని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగిస్తామని చెప్పి సౌలు అనుకున్నాడంట. ఆ దురాత్మ చేత ఇంకా పీడింపబడగా కారణము నాలుగవదిగా, సౌలుకి క్షమించే హృదయము లేకపోవుట ద్వారానే. ఒకవేళ నీ కుటుంబంలో నీ బంధువులు, నీ స్నేహితులు, రక్త సంబంధికులు, స్నేహితులు, నీ సంఘంలో సేవకుల్లో విశ్వాసుల్ని ఒకవేళ క్షమించలేకపోతున్నావేమో, నీకు ఉన్న పరిస్థితులను బట్టి, వాటిని బట్టే నువ్వు దురాత్మ చేత పీడింపబడుతున్నావేమో, అనేక శరీరంలో బలహీనతల చేత, కోపము చేత, అసూయ చేత, ద్వేషము చేత, కక్ష చేత, భేదముల చేత, అల్లరిపాటలతో నువ్వు నింపబడి ఒక దురాత్మ చేత బయటికి రాలేకపోతున్నావేమో, దేవుడికి అయోస్యకరంగా జీవిస్తున్నావేమో. ఇప్పటికైనా వాటిని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి, నీ నోటితో మారుమడు ఆ దేవుని రక్తంలో కడగబడి, నీ నోటితో ప్రభువైన యేసుక్రీస్తు అని ఒప్పుకొని పాప క్షమాపణ పొంది మారుమనసు పొందిన ఎడల ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలను గాక. ఒకటి, నీకు క్షమించే హృదయము లేకపోవటము, దేవుడికి అవిధేయతగా జీవించడము, ఖాళీగా ఉన్న హృదయాల్లోకి. నాలుగోది, పాపము చేయడానికి అలవాటైపోయింది సౌలుకి. నరహత్య, దావీదును చంపాలని, పాపము చేయాలని ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, నెల రోజుల పాటు దావీదును తరుముతూ సౌలు మరణించాడు. కానీ ఆ యొక్క పాపము చేయడానికి, నరహత్య చేయడానికి ఎక్కడ వెనకాడలేదు, వెంటనే అతను చనిపోయాడు ఈ దురాత్మ శక్తుల చేత. అయితే మనము దేవుడి ఆత్మ చేత, పరిశుద్ధాత్మ నింపబడుట ద్వారా నీకు భద్రత. ఆ దురాత్మ శక్తుల నుంచి, ఆ యొక్క మాంత్రిక శక్తుల నుంచి, అంధకార క్రియల నుంచి, ఆ యొక్క దురాత్మ సమూహం నుంచి, అసూయ, ద్వేషము, కక్ష, మతతులు, భేదములు, అల్లరితో కూడిన ఆట పాటలు, ఈ యొక్క అనేక రకాల వాటి నుంచి, నీ శరీర కార్యాల నుంచి విడుదల పొందాలంటే ఒకటే, అపోస్తలకార్యాలు 2:4 పరిశుద్ధాత్మ నింపుదల వలన నీకు ఆశీర్వాదము. పరిశుద్ధాత్మ శక్తి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నువ్వు అంగీకరించి ఆయన సన్నిధిలో మారుమనిసి రక్షణ పొంది నువ్వు ఆయన ఆత్మ పొందుకునేలా నీకు ఆత్మ భద్రతను అనుగ్రహిస్తుంది. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా నీ పాదంలోకి రాయి తగలకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు, వేడగాని ఊరిలోంచి నిన్ను రక్షిస్తాడు. అంతేకాకుండా ఆ అనేక దుష్ట శక్తులు, ఆ సర్పములను త్రొక్కుటకు శత్రు బలవంతుడి మీద నిన్ను బాధ పెట్టేవి, నోటి మాటల ద్వారా, వారి యొక్క పనుల ద్వారా నిన్ను బాధ పెడుతున్న సర్పపు ఆత్మలు అన్నింటిని కూడా విడుదల పొందుకునేది ఎప్పుడంటే పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మలో నీవు నిలిచినప్పుడు. ఎప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ నిలవాలి? ఆయన సన్నిధిలో కనిపెట్టడం ద్వారా. నీ కుటుంబంలో చేదు, నీ కుటుంబంలో ఆశీర్వాదం లేకపోవడానికి గల కారణాలు ఏమిటో అని ఒకవేళ నువ్వు క్షమించే హృదయం లేకుండా జీవిస్తున్నావా, దేవుడి అవిధేయతగా జీవిస్తున్నావా, నీ యొక్క హృదయం ఖాళీగా ఉందా, వాక్యం లేకుండా, ప్రార్థన లేకుండా, ఆరాధన లేకుండా, సంఘం లేకుండా, సేవకులు ప్రార్థన లేకుండా ఒకవేళ ఉన్నావేమో, వీటన్నిటిని కూడా గమనించుకుని
ఆ యొక్క అపోస్తలులు మేడగదిలో కనిపెట్టుకుని పశ్చాత్తాపడి వారు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వారిని ఆవరించినప్పుడు పరిశుద్ధాత్మ వారిని కమ్ముకున్నప్పుడు మరణ భయంతో ఉన్న పేతురు జీవితం దేవుడు అతన్ని మరణం నుంచి విడిపించి ధైర్యంగా నిలబెట్టగలిగాడు. తన యొక్క బిడ్డల గురించి తన భార్య గురించి ఆలోచించిన పేతురు జీవితంలో ఇక దేవుడు నాకు తోడుగా ఉంటాడని చెప్పి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. కనుక పరిశుద్ధాత్మలోనే నీకు భద్రత ఉంది. ప్రభు యేసుక్రీస్తు వల్లనే నీకు భద్రత క్షేమము కలిగి ఉంటాయి. ఎందుకంటే యెహోవా నాకు కాపరి నాకు లేమి, ఆయన కాపరిగా ఉండే నీకు లేమి కలగదు. ఆయన పచ్చిగల చోట నీ నడిపించే దేవుడు, నీవు బతుకు తినమని కృపాక్షేమంలే నీ వెంట ఇచ్చే దేవుడు ఆయన. కనుక పరిశుద్ధాత్మను తిరస్కరించకుండా పరిశుద్ధాత్మను ఆహ్వానించి ఆయన నామంలో ప్రార్థన చేసిన ఎడల, ఆయన అంగీకరించిన ఎడల నిశ్చయముగా దుష్ట శక్తుల నుంచి ప్రభువారు విడిపించి సహాయము చేయగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అట్టి వాని దయా కనికరం కృప వాచ్యాలత ప్రభువారు మీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. ప్రభా, నీ కృప నీ కనికరం తక్కువ చేద్దు నాయన. ఈరోజు నా దురాత్మలు మనుషులకు ఎలా ప్రవేశిస్తాయని మీరు మాట్లాడారు. నిజమైన ఆయన సౌలు నా తను ఎంతగానో అభిషేకించబడ్డాడు, ఎంతగానో ప్రభా దీవించబడ్డాడు, దేవుడి చేత ఆశీర్వదింపబడ్డాడు. అయినప్పుడు కూడా మీ మాటకి అయా తండ్రి విధేయత చూపకుండా అవిధేయతగా జీవించాడు నాయన. అంతేకాకుండా ప్రభా అయా తండ్రి దావీదుని అయా తరిమే విషయంలో, దావీదుని క్షమించే విషయంలో ప్రభా అయాతిని అతను క్షమించలేకపోయాడు. అంతేకాకుండా ప్రభా అతను మీ వాక్యానుసారంగా జీవించవలసిన వ్యక్తి, మీ మాటకు లోపలసిన వ్యక్తి, మీ మాటను తొలగించేసి నా తండ్రి అయాతని వారి యొక్క హృదయము నా తండ్రి అనేక అనాలోచనలు చేత దురాత్మ శక్తిగా పీడింపబడుతున్న ద్వారా సౌలు యొక్క రాజ్యము పతనము చేయబడింది. సౌలు యొక్క రాజ్యము తన యొద్ నుంచి తొలగించబడింది. తాను తానుగా మరణించబడ్డాడు. తండ్రి నీకు వందనాలు తండ్రి, స్తోత్రములు నా తండ్రి. ఈరోజు కూడా అనేకులు నా తండ్రి అయా అనేక మంది హృదయాల్లో ప్రభా సమాధానం లేని పరిస్థితి, దురాత్మ చేత పీడింపబడుతున్న పరిస్థితి, వాటి అన్నిటి నుంచి నా తండ్రి వారికి విడుదల కలగ చేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తులు వారిని నిలిచినట్లుగా సహాయం దయచేయండి. అయా అతని మీ యొక్క ఆత్మ భద్రత వారికి దయచేయండి. మీ ఆత్మల వారికి భద్రతని కలగ చేయండి నాయన. అయా అతని దురాత్మ శక్తులు పీడింపబడుతున్నారేమో, అయా అతన్ని వాటి అన్నిటి కూడా వారు ఒప్పుకుని నీ సెలవు కనిపెట్టి నిలిచినట్లుగా అటు ఆత్మ ప్రత్యక్షతలు లైఫ్ ఒకరిని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కలగ చేయమని, అయా ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించమని, అయా తండ్రి అని నువ్వు త్వరగా రానై ఉన్నావు కాబట్టి నా తండ్రి, అయా మీ కొరకు నా తండ్రి, అయా బుద్ధిగల కన్యకలాగా నాయన ప్రభా సిద్ధపరచబడి నీ సరి స్థిరపరచబడినట్లుగా, అయా నీ కొరకు నా తండ్రి కష్టాల్లో బాధలు ఇరుకులు ఇబ్బంది కన్నీటి వ్యాధుల్లో కూడా నా ప్రభా అన్నింటిని తొలగించి వాడిని తట్టుకుని నీ ఆత్మలో ప్రభు ముందు కొనసాగేవారుగా ఉండకు సహాయము చేయమని, యేసుక్రీస్తు శక్తి వెళ్ళిన పునరుద్ధారణ జీవము కలిగిన నామలో ప్రార్థన విజ్ఞాపనలు అడిగి వేడుకొని పొందుకున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.